శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మీరు గనక మఖ మూల అశ్విని నక్షత్రంలో జన్మించిన వారైతే గనక కేతుగ్రహ ప్రభావంలో ఉంటారు. ఎందువల్లంటే మీ జన్మ నక్షత్రానికి అధిపతి వచ్చి కేతుగ్రహం కాబట్టి. మఖ మూల అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే, ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా కనుక ఆచరించినట్లయితే మీ జన్మ నక్షత్ర బలం పెరిగి మీకు విశేషమైన యోగాలు కలుగుతాయి. ముఖ్యంగా మఖ మూల అశ్విని నక్షత్ర జాతకులు, మీరు దశావతారాల్లో మత్స్యావతారాన్ని పూజించడం అన్నది అలవాటు చేసుకోండి. మీ ఇల్లు లేదా వ్యాపార స్థలాలు, అలాగే సెల్ ఫోన్లో కూడా మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తి యొక్క చిత్రాన్ని డౌన్లోడ్ చేసుకు పెట్టుకోండి. వారానికి ఒకసారైనా సరే ఆ చిత్రపటం ముందు ఇల్లు లేదా వ్యాపార స్థలాల్లో కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ విష్ణు అష్టోత్తర పారాయణ కానీ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే దశమహావిద్యల్లో చిన్నమస్తా దేవి యొక్క చిత్రాన్ని రోజు చూడడానికి ప్రయత్నం చేయండి. చిన్నమస్తా మంత్ర అనుష్ఠానాలు గురువు గారిని ఎవరినైనా ఆశ్రయించి తెలుసుకోండి. ఒకవేళ అవి చేసుకోలేని పక్షంలో ప్రతిరోజు కూడా మీ ఇల్లు లేదా వ్యాపార స్థలంలోనూ అలాగే సెల్ ఫోన్లో కూడా చిన్నమస్తా దేవి యొక్క చిత్రాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు విశేషమైన యోగం కలుగుతుంది. ఇక ద్వాదశ జ్యోతిర్లింగాల్లో గుజరాత్లోని శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సంవత్సరానికి రెండు పర్యాయాలైనా లేదా ఒక్కసారైనా సరే నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోండి. మీ ఇల్లు లేదా వ్యాపార స్థలంలోనూ అలాగే సెల్ ఫోన్లో కూడా ప్రతిరోజు కూడా నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీ జన్మ నక్షత్ర బలం అన్నది పెరుగుతుంది. అలాగే ఇక వృక్షాల విషయానికి వచ్చినట్లయితే మద్ది, మర్రి, గరిక, మేడి, మద్ది చెట్టు, మర్రి చెట్టు, గరిక, మేడి వృక్షాలను పూజించండి. ఈ వృక్షాలను ఎప్పుడూ నరక్కండి. అవి ఉన్న ప్రదేశం మీకు వీలైతే కనుక మీ ఇంటి దగ్గర పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మద్ది, మర్రి, గరిక, మేడి లేని పక్షంలో ఉన్న చోట్లకి వెళ్ళి ఏ రెండు వృక్షాల దగ్గరికైనా వెళ్ళి వారానికి ఒకసారైనా సరే భక్తిగా జలాన్ని సమర్పించండి చెట్టు మొదట్లో. ఈ ప్రకారంగా చేసుకోవడం వల్ల మఖ మూల అశ్విని నక్షత్ర జాతకులకు విశేషమైన యోగం కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. జై గురుదేవదత్త.